ంగా మనం ఉన్నాము అంటే దాని వెనకాల ఉండేటువంటి మూలం వేరు మనకి అంతా బాగుండే పరిస్థితి అంటే వాళ్ళ మనం తింటున్నాం పని చేసుకుంటున్నాం వాళ్ళని ఇలా తిట్టుకుంటున్నాం అదే సందర్భంలో మనం ఎంజాయ్ చేస్తున్నామంటే సరిహద్దులలో లోపలికి చొరబడకుండా శత్రు సైన్యాలను ఎక్కడికక్కడ ఆపుతూ తమ ప్రాణాలని పణంగా పెడుతున్నటువంటి మన సైనిక సోదరులు లేకపోతే మనం ఎవరూ సేఫ్గా ఉండేవాళ్ళం కాదు ఈ పాటికి ఈ దేశంలోకి పాకిస్తాన్ మోకలు చైనా మోకలు చొరబడి ఆఫ్ఘనిస్తాన్ మోకల దగ్గర నుంచి చొరబడినటువంటి వాడు ఎవడో బర్మావాడితో బంగ్లాదేశ్ వాడితో సహా ఇష్టారాజ్యంగా నడిచేది వాళ్ళ నుండి మనల్ని కాపాడటానికి అనునిత్యం తపనబడుతూ ఉంటుంటారు అయితే వీళ్ళందరూ ఏదో ఒక స్మెల్ చేశారు ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ మీద సీరియస్ కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంది బిపిన్ రావత్ వెళ్ళారు అక్కడికి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సైన్యాన్ని కలవడానికి కామన్గా జరిగే ప్రొసీజర్ కాదు అక్కడ ఇండో టిబెట్ పోలీసులకు సంబంధించి సుబాన్ సిరి వ్యాలీలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అటెండ్ అవడమే కాదు దాదాపుగా అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ప్రాంతం అంతా కూడా ఆయన పర్యటిస్తూ ఉన్నారు దీనికి రీజన్ ఒకటే చైనా ఇప్పుడు గాల్వన్ లోయలే ఇంక అడుగు ముందుకేయడానికి లేదు ఎందుకంటే అడుగడుగున మనం అడ్డం పెట్టేశాం ఇంకో పక్కన అది ఈ కాంచనగంగా ప్రాంతానికి సంబంధించినటువంటి స్థావరాలలో మనం అడుగు పెట్టి ఉండటం వల్ల వాటిని మనం క్యాప్చర్ చేయడం వల్ల అక్కడ ఆధిపత్యం దానికి చేత కాదు ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేసాం గాలలో నుంచి వెనక్కిపోవడం కోసం ఇక్కడ స్థావరాన్ని మనం స్వాధీనం చేసుకున్నాం వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఇప్పుడు అట్లాగే భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ప్రాంతాల్లోని భూభాగాన్ని స్వాధీనం చేసుకుని తద్వారా మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చైనా ప్రయత్నిస్తోంది అన్నటువంటి సమాచారం మేరకే ఇక్కడ వరుసగా మన సైనికాధికారులు కానీ వీళ్ళందరూ అక్కడ కాన్సన్ట్రేట్ చేశారన్నటువంటి వాదన వినబడుతోంది ఏం జరుగుతుందో చూద్దాం